బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది అనేది మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెండు విడతల్లో ఏ విధంగా అయితే విజయడంకా మోగించిందో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులతో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే విధంగా విజయడంకా మోగిస్తుంది. అయితే ప్రధానంగా కుప్పం నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం చూసుకుంటే చాలా దయనీయంగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 24 పంచాయతీల్లో 21 మంది అధికారి పార్టీకి చెందిన మద్దతుదారులే, అంటే వైసీపీకి చెందిన మద్దతుదారులే గెలుపొందారు. ప్రధానంగా గుడిపల్లి అనేది చాలా మేజర్ పంచాయతీ ఈ కుప్పం నియోజకవర్గంలో. గుడిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడే విజయం సాధించడం జరిగింది. వరుసగా కుప్పం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా దాదాపుగా 24 పంచాయతీల్లో 21 పంచాయతీలు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయభేరి మోగిస్తున్నారు. మొత్తం 280కి పైగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు అనేది అధికారికంగా తెలుస్తుంది ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం. జిల్లాల వారీగా వచ్చిన వివరాలు కూడా కొంత సమాచారం అయితే ఉంది. దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో మొత్తం 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అలాగే విజయనగరం 16, విశాఖపట్నం 24, తూర్పుగోదావరి 48, పశ్చిమ గోదావరి 7 స్థానాలు, అలాగే కృష్ణా 16, ప్రకాశం జిల్లా 3 స్థానాలు, నెల్లూరు 13, చిత్తూరు మొత్తం 21, అలాగే అనంతపురంలో అత్యధికంగా 50 స్థానాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధించడం జరిగింది. కర్నూలులో 25 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖాతాలో జమ అయ్యాయి. అలాగే కడప జిల్లా వరకు వచ్చేసరికి 22 స్థానాల్లో, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కడపలో 22 స్థానాలు వైఎస్ఆర్సీపీ సొంతమైంది. మొత్తానికి మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూడా విజయడంకా మోగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కుప్పకూలిపోవడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే కుప్ప నియోజకవర్గాన్ని కూడా, ఆ కంచుకోటను కూడా వైఎస్ఆర్సీపీ బద్దలుగొట్టింది అనేది ఈ మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్న అంశం.